మీరందరూ నేను చాలా బాగున్నానండి సో వెల్కమ్ టు మధు టాక్స్ ఈరోజు వీడియో వచ్చేసి నేను మై జ్యువెలరీ కలెక్షన్ చూపిస్తున్నాను మీకు అంటే నా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ గురించి మీకు షేర్ చేయబోతున్నాను అన్నమాట ఈ వీడియోలో సో సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అంటే నేను నా ఓన్గా ప్రిపేర్ చేశానండి ఒక 1 ఇయర్ బ్యాక్ 2 ఇయర్స్ బ్యాక్ నేను నేర్చుకున్నాను అనమాట సో అప్పుడు చేసిన కలెక్షన్ నేను ఏవైతే చేశానో సో అవి ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి ఓకే సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసి నా ఇయర్ రింగ్స్ చూపిస్తాను ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఫస్ట్ స్మాల్ హ్యాంగింగ్స్ చూపిస్తాను చూడండి చూసారా సో ఇవన్నమాట ఇది కంప్లీట్ గ్రీన్ కలర్లో చేశాను నేను ग्रीन अंटे पाची ग्रीन का मीडियम ग्रीन मन की लीव्स उंटुंदि कदा अला उंटुंदि सो सिंपल गा रेगुलर वेर की पेट्टुकोवडानिकि चाल इवन्नी कूडा चाला लाइट वेट उंटायि सो इदोकटि चेसानु ग्रीन कलर लो अन्नी ग्रीन कलर्स की लेदा ग्रीन फ्लवर्स उन्न वाटिकि देनिकैना सरे मैच अयिपोतुंदनि इला चेसानु हैंगिंग सो बागुन्नाया నాకైతే చాలా బాగా అనిపిస్తాయి సిల్క్ థ్రెడ్ పెట్టుకున్నప్పుడు కానీ మంచి లుక్ వస్తుందన్నమాట సో నేను ఇక్కడ గ్రీన్ కలర్ బాల్ చైన్ ఇచ్చేసి అండ్ కింద గోల్డెన్ ఫ్లవర్ అండ్ కింద పైన ఇలా ఇచ్చాను ఇచ్చి మళ్ళీ నేను మధ్య మధ్యలో అక్కడక్కడ కుందన్స్ చెంకి ఉంటాయి కదా సో లైట్ వెయిట్వి అవి స్టిక్ చేశాను అన్నమాట బాగుంది కదా ఎలా ఉంది నా జ్యువెలరీ అంతా ఎలా ఉంది అనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నాకు सो एवरकना मेकिंग कावाले चपंडी नैन वीडियो चेसान सो इदोटी अं नैक्स्ट इंकोक नाकिष्टम पेर इधी लेमन एलो इदक पेर चसान सो ने दी थ्रेड इच्छा ऐक्चुअल को गोल तुंदर ना अलर्जी वो सो अंकनी इवीड मन की పెట్టుకున్నప్పుడు తగులుతాయి కదా అందుకని నేను వీటి కూడా థ్రెడ్ లాగా చేసుకున్నాను చాలా సేఫ్టీగా ఉంటాయి బాగుంటాయి కూడా చూసారు కదా ఇక్కడ మోతి స్క్వేర్ లో చేసుకున్నానండి ఇది ఒక స్క్వేర్ బాల్ తీసుకుని ఇది ఒక మోతి కింద పైన మోతి ఇచ్చాను మధ్యలో కూడా ఇది బాల్ చైన్ ఈ బాల్ చైన్ కాదు మోతి చైన్ అంటారు సో స్టోన్ చైన్ ఉంది కదా అలా మోతి చైన్ ఇది అటాచ్ చేశాను అన్నమాట సో ఇలా స్క్వేర్ లో మీరు నా చాలా వీడియోస్ లో చూసి ఉంటారు ఇది ఎక్కువగా యూస్ చేస్తుంటాను సో నాకు బాగా ఇష్టమైన పేర్ల ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వచ్చేసి చాందబాలి సో చాందబాలి టైప్ లో ఒకటి చేశాను ఒక పేరు చూడొచ్చు మీరు సో ఇలా అన్నమాట ఇవన్నీ లైట్ వెయిట్ మెటీరియల్ కూడా మనం ఇంట్లోనే తీసుకుని చేయొచ్చు కొన్ని కొన్ని అండ్ బయట కూడా మెటీరియల్స్ దొరుకుతాయి అది మీ కన్వీనియంట్ బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు చేసుకోవచ్చు అంటే ఎలా చే ప్లాన్ చేసుకోవాలి అన్నది సో నేనైతే ఇది జస్ట్ ఒక లైట్ మనకి థిక్ గా ఉండే అట్ట లాంటిది ఉంటుంది కదా సో దాన్ని తీసుకుని చేశాను బాగా వచ్చింది సో ఇక్కడ పర్పుల్ కలర్ ఇది థ్రెడ్ అంతా పర్పుల్ కలర్ అండ్ ఇవి డిఫరెంట్ గా ట్రయాంగిల్ లో ఇచ్చాను అన్నమాట డిఫరెంట్ గా ఉంటదనేసి ఇలా ఇచ్చాను సో మీకు కనబడట్లేదు అనుకుంటా జూమ్ ఓకే సో ఇలా ఇచ్చానండి బాగుంటది ఇది కూడా పెట్టుకున్నప్పుడు సో చూడొచ్చు ప్రెజెంట్ అయితే నా హ్యాంగింగ్స్ బాగా డామినేట్ చేస్తున్నాయి సో నేను ఇలా చూపించలేను ఇలా బాగున్నాయి కదా సో ఇది ఒక వెరైటీ చేశాను అన్నమాట చాందబాలిస్ అందరూ చాలా బాగా ఇష్టపడతారు కదా సో ఇది ఒక పేర్ చేశాను అప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇంకొక పేరు సో దీనికి మొత్తం రెడ్ కలర్లో ఇచ్చాను ఈ మిడిల్లో కుందన్ ఒకటి పెట్టేసి సో దాని చుట్టూ నేను మళ్ళీ గోల్డ్ బాల్ చైన్ ఇచ్చాను అండ్ తర్వాత 2 లేయర్స్ 3 లేయర్స్ ఇది గోల్డ్ అంది రెడ్ బాల్ చైన్ ఇచ్చాను అండ్ దాని చుట్టూ వచ్చేసి స్టోన్స్ ఇచ్చాను కింద ఒక చిన్న హ్యాంగింగ్ రెడ్ కలర్ ఇచ్చాను సో ఇది బాగుంటుంది దీనికి ఇది దేనికన్నా మనం మార్చుకోవచ్చు అలా ఇచ్చాను అన్నమాట పైన వర్క్ అన్నది దేనికన్నా మార్చుకోవచ్చు ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి సో చూసారు కదా ఇలా చేశాను అన్నమాట ఎలా ఉంది బాగుందా ఇలా ఒక సెట్ లాగా సో పెట్టుకుంటే బాగా కనబడుతుంది సో అందుకని ఇది ఒక సెట్ చేశాను ఇవి దేనికన్నా యాడ్ చేసుకోవచ్చు మనం దీన్ని ఇలా తీసేసుకోవచ్చు
తీసేసుకొని సింగిల్ గా అన్నా కూడా పెట్టుకోవచ్చు అండ్ స్టడ్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. లేదా ఇది హ్యాంగింగ్ మనం వేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అలా డిజైన్ చేసాను ఇది, ఈజీగా తీసుకోవచ్చు అని. అండ్ నెక్స్ట్ ఇంకొక పేర్ చూపిస్తాను. ఫస్ట్ అన్ని లైట్ చిన్న చిన్న పేర్స్ చూపిస్తున్నాను, ఎందుకంటే హెవీవి కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే ఎలా ఉన్నాయి, బాగున్నాయా? ఇలా వచ్చింది. ఇది ఏంటంటే మొత్తం కూడా క్రీమ్ కలర్లో ఇచ్చాను, ఎందుకంటే మోతీ డ్రెస్సెస్, వైట్ డ్రెస్సెస్, హాఫ్ వెయిటెడ్ డ్రెస్సెస్ ఇవి చాలా బాగుంటాయి. ఇదంతా కూడా మోతీ దాంతో ఇచ్చాను నేను, చూడొచ్చు. సో ఇదంతా మోతీ దాంతో ఇచ్చాను, మోతీ బాల్ చైన్ అండ్ మిడిల్లో ఒక పెద్ద మోతీ లాంటిది ఇచ్చాను, చూడండి. ఇది హ్యాంగింగ్, ఇవి మనకు దొరుకుతాయి, దాని చుట్టూ మనం సిల్క్ థ్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఒక జెల్ దొరుకుతుంది వీటికి స్పెషల్గా, బాగా ఈజీగా స్టిక్ అవుతాయి అన్నమాట. సో నార్మల్ గమ్ ఇలాంటివి పెడితే అంత ఎక్కువ లైఫ్ ఉండదు. సో ఇవైతే ఇలా స్టిక్ అయిపోయి బాగుంటాయి. ఇది ఒకటి, ఇది ఒక పేరు. ఇది కూడా బాగుంటుంది, ఎలాంటి మోతి దాని మీద కన్నా ఇది బాగుంటుంది, అందుకని ఇది ఒకటి చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్, దాంట్లో ఇది ఒక పేర్ చేశాను. సో స్టోన్ బాల్ చైన్ అనమాట ఇది. బాల్ చైన్ అంటే కంప్లీట్గా మొత్తం ఒక రౌండ్ అంతా కూడా స్టోన్ బాల్ చైన్తో ఇచ్చాను, కింద ఒక మోతీ ఇచ్చాను ఇలా. ఇవి హ్యాంగింగ్ టైప్ బాగుంటాయి, దీనికి మోతీ పోయింది పెడతాను. సో ఇది ఒకటి. ఈ చిన్న డ్రెస్సెస్ మీదకి లేదా చిన్న పార్టీస్కి అలా చాలా బాగుంటాయి, ఎక్కువ యూజ్ చేశాను ఇవి. ఈ మోతీ అన్నది పోయిందనమాట, ఇది ఒక పేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాందవాలి కాకుండా బుట్ట హ్యాంగింగ్స్ ఉంటాయి కదా, సో ఇవి చూసారా, బుట్ట హ్యాంగింగ్స్ అంటాం కదా. సో ఇది ఒకటి. ఇది అయితే గోల్డెన్ అండి. సో మొత్తం స్టోన్ ఇచ్చాను అనమాట. ఇది గోల్డెన్ కూడా ఈ డిప్ నేను వేసుకున్న ఈ శారీ మీదకి బాగా మ్యాచ్ అవుతుంది. లైట్ గోల్డెన్ కాదు, మ్యాటీలో వస్తుంది కదా ఆ టైప్ గోల్డెన్, బట్ డ్రెస్ మీదకి అది వేసుకుంటే చాలా అంటే చాలా అదిరిపోతుంది, నిజంగానే బాగుంటుంది. అందుకని ఇది ఒక పేర్ చేసుకున్నాను. మనం దేని మీద వేసుకున్నా కూడా బాగుంటుంది. సో ప్రెజెంట్ నేను పెట్టుకున్న బుట్ట కన్నా కూడా ఇది పెద్ద సైజు బుట్ట. ఇంకా మనకి ఇందులో చాలా సైజెస్ దొరుకుతాయి, ఇంకా హెవీగా ఇంకా పెద్దగా. సో యాక్చువల్లీ నేను చాలా వరకు కజిన్స్కి అలా ఇచ్చేసాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉన్న వాటి మటుకు మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా డిజైన్ చేశాను ఇది, ఈ సిల్క్ థ్రెడ్లో. సో అది ఈ పేరు చూసారు కదా, స్టోన్ పోయింది. సో ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఈ రీసెంట్గా ఎక్కువ యూజ్ చేయలేదు, బట్ స్టిక్ చేయొచ్చులేండి, మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పేరు. మిడిల్లో నేను ఒక కుందన్ ఇచ్చాను, రివర్స్లో ఇచ్చాను కుందన్ని. సో ఇచ్చేసి కుందన్ ఇలా రివర్స్లో ఇచ్చేసి దానికి ఈ సిల్వర్ బాల్ చైన్ ఉంటుంది కదా, సో దాన్ని కంప్లీట్గా నేను ఇలా కిందకి వదిలేసాను అనమాట. సో ఇది వన్ కైండ్ ఆఫ్ డిజైనర్ లాగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది కూడా డ్రెస్సెస్ మీదకి పార్టీ వేర్కి బాగుంటుందని ఇది ఒక పేర్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా నేను హెవీవి చూపిస్తాను ఇప్పుడు మీకు. హెవీవి అంటే మెరూన్ కలర్లో ఈ బుట్ట టైప్స్. ఈ బుట్ట అయితే అందరికీ బాగా నచ్చుతుంది, దీని మీద వర్క్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాను చూడండి. అంటే మనకి ఇది లైట్ ఆరెంజ్ కుందని ఇచ్చాను, దాని చుట్టూ మళ్ళీ ఇది మనకి పైప్స్ ఉంటాయి కదా, మనం వర్క్ కూడా చేసుకునే వాళ్ళం ఇంతకుముందు, ఆ పైప్స్ మెరూన్ కలర్లో తీసుకుని. సో ఇదంతా కూడా మీరు వర్క్ చూడొచ్చు, ఇలా వర్క్ చేసి టూ బుట్టాస్ ఇచ్చాను. టూ బుట్టాస్ ఇచ్చి గోల్డెన్ హ్యాంగింగ్ ఇచ్చాను ఇక్కడ. సో బాగుంటుంది, ఇది కూడా బాగుంటుంది అన్నమాట. సో హెవీగా మెరూన్ శారీ లేదా ఇప్పుడు నేను వేసుకున్న శారీ మీద కూడా బాగుంటుంది, ఎందుకంటే మెరూన్ లైఫ్స్ చాక్లెట్ కలర్ లైఫ్స్ వచ్చాయి కాబట్టి. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా ఉంది అన్నది చెప్పండి కమెంట్ సెక్షన్లో, మీకు నచ్చాయా లేవా. ఈ టూ బుట్టాస్కి ఇచ్చిన వర్క్ కూడా చూడండి మీరు, క్రిస్టల్ షైనింగ్ ఉంటాయి అన్నమాట అవి. సో చాలా బాగుంటాయి. ఇది ఒక సెట్, హెవీగా చేసిన బుట్టల్లో ఇది ఒక సెట్. అండ్ నెక్స్ట్
ఇంకొకటి చూపిస్తాను. నెక్స్ట్ పేర్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్లో. సో చిన్కి ఇది ట్రయాంగిల్, మనకి ట్రయాంగిల్ షేప్ బుట్ట అనమాట. సో ఈ బుట్టర్ని మళ్ళీ నేను ఇలా ఏమంటారు రౌండ్గా ఇచ్చాను. ఇది ఈజీగా రిమూవ్ చేసుకోవాలి, మీకు చూపిస్తాను చూడండి. ఈజీగా రిమూవ్ చేసుకుని మళ్ళీ ఇలా బుట్ట సెపరేట్గా, ఇది దేనికన్నా వేసుకోవచ్చు, ఓన్లీ గోల్డెన్ టాప్ వచ్చిన దేనికన్నా వేసుకోవచ్చు, అండ్ ఇది ఓన్లీ ఇలా కూడా వాడుకోవచ్చు. సో నేను ఈ ఏదైతే టాప్ ఉందో దీన్ని ఇంకొక దానికి పేర్ చేశాను అనమాట. సో అందుకే ఇట్లా రిమూవబుల్ దానిలాగా చేశాను చూడండి. చాలా బాగుంటుంది, ఇది కూడా హెవీగా ఉండే బుట్ట అనమాట. సో చాలా బాగుంటుంది, నేను ఏదైనా వీడియోలో పెట్టుకుని చూపిస్తాను మీకు. సో గ్రీన్ కలర్లో చేశాను, ప్యూర్ గ్రీన్ కలర్. గోల్డెన్ బాల్ చైన్ ఇచ్చాను, గ్రీన్ బాల్ చైన్తో అక్కడక్కడ రౌండ్స్ ఇచ్చాను బుట్టకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మధ్యలో కుందన్స్ ఇచ్చాను, గ్రీన్ కలర్ కుందన్స్. అండ్ అక్కడక్కడ వైట్ స్టోన్స్ ఇచ్చాను. సో ఇదంతా కూడా స్టోన్ ఎక్కువ కనబడేలాగా ఇచ్చాను. సో బాగుందా, ఇది ఎలా ఉంది? నాకైతే ఈ హెవీ జ్యువెలరీ చాలా బాగా అనిపిస్తాయి. లైట్ వెయిట్ ఉంటాయి, చూడ్డానికి ఇంత హెవీగా ఉంది కదా. సో మనము థ్రెడ్తో డిజైన్ చేసుకుంది, అండ్ ఈ మెటీరియల్ అంతా కూడా మనకి ఎక్కువ వెయిట్ ఉండదు. సో చాలా బాగుంటుంది, అందుకని ఇది ఒకటి చేశాను. అండ్ లాస్ట్ అండి, హెవీ జ్యువెలరీ అండ్ మై జ్యువెలరీ కలెక్షన్లో లాస్ట్ పేర్ చూపిస్తున్నాను ఇదనమాట. ఇది కూడా డిఫరెంట్గానే డిజైన్ చేశాను. డిఫరెంట్గా అంటే ఏదో కొత్తగా నేనే చేసేసాను అని కాదు, బట్ ఉన్న వాటిలో నా థింకింగ్ని బట్టి నేను కొంచెం చేశానమాట. సో ఇది కింద ఎల్లో డ్రాప్ హ్యాంగింగ్ ఇచ్చాను, దాని చుట్టూ స్టోన్స్, స్టోన్ బాల్, అదే స్టోన్ చైన్ ఇచ్చాను అనమాట. తర్వాత ఇక్కడ గ్రీన్ చిన్న బుట్ట ఇచ్చి దాని చుట్టూ 2 లేయర్స్ స్టోన్ ఇచ్చాను, 3 లేయర్స్. తర్వాత ఈ హ్యాంగింగ్ దీనికి సపోర్టివ్గానే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఇందాక చూపించిన స్టడ్ ఉంది కదా, సో దీనికి ఇలా పెట్టుకోవడానికి అనమాట. సో బాగుంది కదా, చాలా బాగుంటుంది ఇది కూడా. కొంచెం పార్టీ వేర్ వాటికి లేదా కొంచెం ఫ్యాన్సీ శారీస్కి అయితే ఈ టైప్ ఆఫ్ ఇది బాగుంటుంది. సో ఇది ఒక పేర్ చేశాను. అదే అండి, నా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ అయితే అయిపోయింది. ఇంకొకటి ఉంది చూపిస్తాను, స్మాల్ అనమాట. చిన్నగా ఇంట్లో ఉన్నప్పుడు లేదా చిన్నగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవడం కోసమని ఇది ఒకటి చేశాను. ఏం లేదు, ఓన్లీ బాల్ చైన్స్ ఇచ్చాను ఇలా చిన్న పెట్టుకోవడానికి. కొంతమంది చిన్న చిన్నగా ఇష్టపడతారు కదా, సో అలాంటి వాళ్ళకి ఇవి బాగా నచ్చుతాయి, ఇలా పెట్టాను అనమాట. అంతే. సో నా జ్యువెలరీ కలెక్షన్. అండ్ బ్యాంగిల్స్లో నేను మెయిన్గా మర్చిపోయాను, సారీ నేను చూపించడానికి మర్చిపోయాను. సో పికాక్ బ్లూ, నేవీ బ్లూ అంటాం కదా, పికాక్ బ్లూలో ఇంకొక నేవీ బ్లూ ఉంటుంది కదా, ఆ నేవీ బ్లూ బ్యాంగిల్స్ ఇవి. చాలా మంచి కలర్, అందరూ ఇష్టపడే కలర్, లేడీస్ అందరూ ఇష్టపడతారు కదా ఈ కలర్ని. సో ఇవి ప్లెయిన్లో చేసుకున్నాను, ఎందుకంటే నాకు దగ్గర ఈ కలర్ శారీస్ చాలా ఉన్నాయి. సో అన్ని స్టోన్ వర్క్ ఎందుకనేసి ఇలా ప్లెయిన్లో చేసుకున్నాను. సో వీటిని బ్యాంగిల్స్తో పేర్ చేసుకోవచ్చు, చూపిస్తాను. ఇది ఒక లైట్ వెయిట్ మనకి బ్యాంగిల్స్ అనమాట, గాజువి గ్లాస్ బ్యాంగిల్స్. సో వీటికి ఇలా హ్యాంగ్ ఈ బ్లూ కలర్ అన్నది ఇలా వేసుకుని పేర్ చేసుకోవచ్చు. బాగుంటాయి, చాలా బాగుంటాయి అనమాట వేసుకుంటే. ఇలా వేసుకోవచ్చు లేదా డబల్ డబల్ సింగిల్ హ్యాండ్కి అయితే ఇలా కూడా పేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, బాగుంటాయి అనమాట చాలా. అందుకని ఇది ఒక సెట్ మర్చిపోయాను మీకు చూపించడం, అందుకని నేను మళ్ళీ చూపిస్తున్నాను, సారీ. సో అంటే అండి, ఇవే నా సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కలెక్షన్, నేను చేసిన నా ఓన్ డిజైన్డ్ జ్యువెలరీ కలెక్షన్ సిల్క్ థ్రెడ్వి. చాలామంది చేస్తారు, నేనే చేశాను స్పెషల్గా అని చెప్పట్లేదు, బట్ నా ఓన్గా చేసిన కలెక్షన్ మీతో కూడా షేర్ చేసుకోవాలనేసి ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియో నచ్చిన వాళ్ళే చూడండి, బోర్ కొడుతుంది అనుకుంటే ప్లీజ్ స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.